మీకు పుండు ఉందనుకుందాం కాళ్ళకి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఫ్యాన్ పెట్టి ఇసురుతాడు. ఎందుకని? నీకు హాయిగా ఉంటుందని. అవునా? మంచి డాక్టర్ ఏం చేస్తాడు? నీ పుండును చూస్తాడు, ఆ పుండులో ఉన్నటువంటి చీమును గమనిస్తాడు. అయ్యో, చీము పట్టేసిందయ్యా, చీము లోపల ఉన్నంత వరకు పుండు మానదు, ఏం చేద్దామంటారైతే కూర్చో నేను విసురుతా అన్నాడు. ఏం చేస్తాడు? అతనికి బాధ అయినా, అతనికి నొప్పి అయినా, అతడు అల్లాడిపోతున్నా సరే ఆ చీమును పిండేస్తాడు. వాక్యానుసారంగా బోధించే బోధకుడు ఏం చేస్తాడు? గాయములు పై పైనే కట్టడు, మరేం చేస్తాడు? గాయములు లోపల నుంచి పూర్తిగా నయమయ్యే విధంగా దేవుని వాక్యము అనే మందును వాడతాడు. ఏముంది బైబిల్లో? ఏముంది బైబిల్లో? వాక్యమును ప్రకటించుము, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు బోధకులను తమ కొరకు పోగు చేసుకొని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన ఏ పాపము చేసినా ఏమీ కానట్టుగా ఎక్కడైతే బోధిస్తారో, తప్పుడు జీవితం జీవిస్తున్నా సరే మనసులో ఏమాత్రము నొప్పి కూడా కలగకుండా ఏ సంఘంలో బోధిస్తారో, అటువంటి సంఘాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు లేరా? అంచ దినాల్లో ఇటువంటి వ్యక్తులు బయలుదేరతారు, అటువంటి బోధకులు బయలుదేరతారు అని చెప్పే కదా పౌలు ఇంత సూటిగా అంటున్నాడు. అయ్యా, నీవు మాత్రము వాక్యమును బోధించు. ఆ వాక్యములో ఖచ్చితంగా నాలుగు ఉంటాయి. ఒకటేమిటి? ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అప్పుడు నీ వారిని నువ్వు రక్షించుకుంటావు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, టీవీలో వాక్యం వింటున్న ప్రియులు, మీ సంఘ కాపరి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నట్లయితే, పాపమును ఖండించేటటువంటి బోధకుడైనట్లయితే, ప్రేమించు స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు పై పైనే ముద్దులు పెడతాడు అనే సత్యము గ్రహించి మీ క్షేమాన్ని కోరి బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకుడు మీ బోధకుడైతే, సంఘ కాపరి అయితే, ఆయనను ప్రేమించండి, ఆయనను ఆదరించండి, ఆయనకు అండగా నిలబడండి, ఆయనతో పాటు కలిసి సేవలో పాలు పంచుకోండి. అంతేగాని మా సంఘ కాపరి ఎప్పుడు పాపాన్ని ఖండిస్తూ ఉంటాడు? ఏదైనా తప్పు జరిగితే చాలు, దాని వాక్యము ద్వారా బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. ఎవరొస్తాడు ఈ సంఘానికి అస్తమాను గద్దిస్తూ ఉంటే? ఎవరొస్తారు ఈ సంఘానికి అస్తమాను పాపాన్ని ఖండిస్తూ ఉంటే? ఒకసారి నాకు కూడా ఈ సలహా ఇచ్చారు, ఒక 10-15 సంవత్సరాల క్రితము. నన్ను ప్రేమించేవారిగా కనిపించేవారు సలహా ఇచ్చారు. ఏమనంటే, బ్రదర్ సతీష్ కుమార్ గారు, మీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారు, పాపాన్ని బహుసూటిగా ఖండిస్తున్నారు, ఇలాగే మీరు ఒకవేళ వాక్యం చెప్తే ఎవరు వినడానికి రారు, కొంచెం స్పీడ్ తగ్గించండి, పాపాన్ని అంత సూటిగా ఖండించమాకండి, సంఘ పెద్దలు తగులుతున్నాయి, సంఘ పెద్దలు తగిలినాయి అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని రానివ్వరు మందిరానికి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వార్షికోత్సవాలకు మిమ్మల్ని పిలవరు. చూసి చూడనట్టుగా, అంటీ అంటున్నట్టుగా, తగిలి తగిలినకున్నట్టు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంతే. అంతేగాని మీరు మాట వినండి, మీ క్షేమం కోరి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరి మేము చెప్తున్నాం, నాకు సలహా ఇచ్చారు. ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నా, నేను ప్రకటించే వాక్యము ఎవరు వింటారో వాళ్ళే వింటారు, ఎవరు వినరో వారే వినరు, నేను మాత్రం నా మనస్తత్వాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్ను మార్చలేను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా మన కల్వరి టెంపుల్ గురించి ప్రార్థన చేసేటప్పుడు ఒక అంశాన్ని మర్చిపోవద్దు. మన తుది శ్వాస వరకు, అలాగే క్రీస్తు రాకడ వరకు మన కల్వరి టెంపుల్లో దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి.